చంద్రిక ఓ దయ్యమ్మ 9వ భాగంలో చంద్రిక శేఖర్ యొక్క వివాహం చేయాలని నిర్ణయించుకుంది. అందుకు శేఖర్ అంగీకరించలేదు. ఎలా అయినా అతన్ని ఒప్పించాలని దయ్యాల పెద్దకు చెబుతుంది. దయ్యాల పెద్ద మరియు యువరాజులు ఇద్దరూ కలిసి ఎలా అయినా శేఖర్ ని పెళ్లికి ఒప్పించాలనుకుంటారు. అయ్యో, ఈ శేఖర్ పెళ్లి మన చావుకొచ్చినట్టుంది. బాబాయ్, నీకు అర్థమవుతుందా? మనం ఎప్పుడొచ్చొచ్చాం, మళ్లీ చావటమేంటి? యువరాజ్ మాటలు ఆపి ముందు శేఖర్ ని ఎలా ఒప్పించాలో ఆలోచించు అంటూ ఉండగా కోపంగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శేఖర్ తిరిగి ఇంటికొచ్చాడు. అప్పుడు యువరాజ్ శేఖర్ తో, చూడు శేఖర్, దయచేసి మా మాట ఒక్కసారి విను. బంగారం లాంటి నీ భవిష్యత్తుని చేతులారా నువ్వే పాడు చేసుకోకు. మా మాట విని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. మీరు ఇంకా ఈ విషయాన్ని మర్చిపోలేదా? మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం పెళ్లి చేసుకోను. నా జీవితం ఇలాగే చాలా బాగుంది అంటూ కోపంగా మాట్లాడతాడు. అలా చాలా సమయం గడిచింది. వాళ్ళు శేఖర్ కి ఎన్ని మాటలు చెప్పినా శేఖర్ మనసు మార్చడం వాళ్ల వల్ల కాలేదు. శేఖర్ వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఇంటి లోపలికి వెళ్లిపోయాడు. అమ్మో, ఇలాంటి మొండిగటాన్ని నేనెక్కడా చూడలేదు. దయ్యాల పెద్దగా ఎంతో మంది సమస్యలకు పరిష్కారం ఇచ్చాను, ఈ సమస్యకు మాత్రం పరిష్కారం చూపలేకపోతున్నాను. బాబాయ్, మిమ్మల్ని చూస్తుంటే నాకు నవ్వాగటం లేదు. నవ్వరా, నవ్వు అంటూ ఉండగా ఇంతలో చంద్రిక బయటకొచ్చి, ఏమైంది యువరాజన్నయ్యా, శేఖర్ ని పెళ్లి కొప్పించారా? మేమిద్దరం అదే పనిలో ఉన్నాం. అసలు శేఖర్ మా మాట వింటేగా? చూడు చంద్రిక, ఇక ఈ విషయాన్ని వదిలే. పట్టుబిడవని విక్రమార్కునిలా మీరిద్దరూ అలా ఉంటే మీ ఇద్దరి మధ్యలో మేం నలిగిపోతున్నాము. అయితే ఈ విషయం గురించి నేను శేఖర్ తో మాట్లాడతాను అంటూ శేఖర్ దగ్గరికి వెళ్తుంది. శేఖర్ చంద్రికని చూసి, రా చంద్రిక, మీ వాళ్ళు నన్ను పదే పదే మరో పెళ్లి చేసుకోమని ఎందుకు అడుగుతున్నారు? నువ్వైనా వాళ్లకి చెప్పవేంటి? అలా అడగమని చెప్పింది నేనే. అందుకే వాళ్ళు మిమ్మల్ని పదే పదే ఆ విషయం గురించి అడుగుతూ ఉన్నారు. నువ్వు వాళ్లతో అలా ఎందుకు చెప్పావు? నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు కదా. మరి మరో పెళ్లికి నేనెలా సిద్ధపడతాననుకున్నావు? ఇది చాలా తప్పు చంద్రిక. నువ్వు నన్ను ప్రేమిస్తున్నది నిజమే. అయితే మరి వాళ్ళు చెప్పినట్టు మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. చంద్రిక, అది మాత్రం జరగని పని అంటూ కోపంగా ఆమెపై అరవటం మొదలు పెట్టాడు. వాళ్ల ఇద్దరి మధ్య మాట పెరిగింది. చాలా సమయం వరకు వాళ్ళు అలాగే పోట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ల అరుపులు విన్న యువరాజ్ దయ్యాల పెద్ద వాళ్ల దగ్గరకు వచ్చి, అబ్బబ్బబ్బా, ఏంటి మీ అరుపులకు ఈ ఇంటి పైకప్పు కూడా లేచిపోయేలా ఉంది. కొంచెం నిదానంగా మాట్లాడుకోండి. ఇంకా మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. మరోసారి పెళ్లి గొడవ నా దగ్గర తీసుకురాకండి, నేను మరో పెళ్లి చేసుకోను అంటూ తెగేసి చెప్పాడు. అందుకు చంద్రిక బాధపడుతూ, చూడు శేఖర్, నా మాట విని ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. సమాజంలో నీకంటూ ఒక విలువ ఉంటుంది. దయ్యాలతో ఒక మనిషి జీవించటం అనేది భావ్యం కాదు. ఒక మనిషి మరో మనిషితోనే మంచి అనుబంధంతో జీవించాలి. అంతేకాని ఇలా భూతాలు దయ్యాలతో కాదు. అలాంటి బంధాలు శాశ్వతంగా నిలబడవు. మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే ఆమెతో మీ బంధం బలంగా గట్టిపడుతుంది. శేఖర్, నేను ఏది చెప్పినా ఏం చేసినా నీ మంచి కోసమే. ఒకసారి నువ్వే ఆలోచించు. మా మాట విని మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. కావాలంటే మంచి అమ్మాయిని మేము వెతికి తీసుకొస్తాం. అయినా కూడా శేఖర్ లో కొంచెం కూడా మార్పు లేదు. అందుకు చంద్రికకు కోపం వచ్చి, చూడు శేఖర్, నువ్వు ఇలాగే మొండికేస్తే నేను ఎవ్వరికీ కనపడకుండా ఇక్కడి నుండి వెళ్లిపోతాను. ఇక ఎప్పటికీ తిరిగి రాను. ఆ మాటలు విన్న శేఖర్ చాలా బాధపడుతూ, వద్దు వద్దు చంద్రిక, నువ్వు అలా మాట్లాడకు. నువ్వు లేకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నువ్వు చెప్పినట్లే నేను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళందరూ చాలా సంతోషపడతారు. కాని ఇంతలోనే శేఖర్ వాళ్ళతో, కానీ ఒక షరతు అని అంటాడు. దయ్యాల పెద్ద, ఏంటి ఆ షరతు? నాకు పెళ్ళైనా సరే చంద్రిక మాత్రం ఇక్కడే ఉండాలి. ఆమె నా దగ్గర నుండి వెళ్లిపోకుండా ఉంటానంటే మాత్రమే ఈ పెళ్లి చేసుకుంటాను. లేదంటే నాకు పెళ్లి అవసరం లేదు. అదిలా కుదురుతుంది శేఖర్. నీకు పెళ్లి చేస్తుందే ఆమెతో సంతోషంగా జీవించడం కోసం. ఇంకా నేనెందుకు? అదేమీ కుదరదు. మళ్ళీ కథ మొదటికొచ్చింది. ఆ దయ్యాల పెద్ద యువరాజు ఎలాగోలా కష్టపడి చంద్రికను కూడా ఒప్పించారు.
ఇక పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. పెళ్లి కూతురు కోసం వెతికే పనిలో పడ్డారు. దయ్యాల పెద్ద మరియు యువరాజ్ మంచి అమ్మాయి కోసం వెతుకుతుండగా దారిలో ఒక అమ్మాయి ఏడుస్తూ కనిపించింది. వాళ్లు ఆమె దగ్గరికి వెళ్లాలనుకున్నారు. అసలు ఆమె ఎవరో, అక్కడ ఎందుకుందో, ఎందుకు ఏడుస్తుందో తరువాయి భాగంలో తెలుసుకుందాం.